గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. ఈరోజు కొంతమంది విద్యార్థుల విజ్ఞప్తి మేరకు ద బ్రూక్ ఒక చిన్న నీటి ప్రవాహం రిటర్న్ బై ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ అనేటువంటి పద్యాన్ని తెలుగులోకి అనువాదం చేయడానికి నా వంతు శక్తిని ఉపయోగిస్తూ తర్జుమా చేయడం జరుగుతుంది. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ 1809 to 1892 was poet laureate of the United Kingdom for much of the Victorian period. Anaga Alfred Tennyson 1809 lo janminchi 1892 lo maranchadam jarigindi. Atanoka goppa kavi mariyu Victorian period anaga 1837 nunchi 1901 varaku saaginaatundi kaalanni Victorian period antamu. Aa kaalamlo United Kingdom vaari cheta manchi bahumati grahitaga kuda atanu peru gaanchadu. A master of rhythm and rich descriptive imagery, Tennyson authored lyric poems such as The Charge of the Light Brigade, Break, 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 Ulysses, and The Lady of Shalott, which remain popular to this day. Itanu oka master endulonu ante padyalanu layabaddhamto mariyu chala ardhavantanga uha chitrala varnanu varnistunnatvanti vidhanga rachinchadamlo atanu oka ditta. Anduke అతని పోయమ్స్ అయినటువంటి ద చార్జ్ ఆఫ్ ది లైట్ బ్రిగేడ్, బ్రేక్ బ్రేక్ బ్రేక్, ఎలిసిస్ అండ్ ద లేడీ ఆఫ్ షాలోట్ అనేటువంటివి చాలా గొప్పగా మనం ప్రస్తావించుకోవడానికి మిగిలిపోయిన ఈరోజుకి కూడా. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ పద్యంలో అ స్మాల్ స్ట్రీమ్ నారేట్స్ ఇట్స్ జర్నీ ఫ్రమ్ ఇట్స్ ఆరిజన్ ఇన్ ద హిల్స్ టు ఇట్స్ డెస్టినేషన్, అనగా నీటి ప్రవాహం ఎక్కడ మొదలైంది అది ఎక్కడికి వెళ్ళి కలుస్తుంది అన్నటువంటిది, ఆ మొదలైన ప్రదేశం నుండి కలుస్తున్నటువంటి ప్రదేశం మధ్యలో తన యొక్క అనుభవాలను వర్ణిస్తున్నటువంటి విధంగా కవి ఊహించుకొని వర్ణించినటువంటిదే మనకి ప్రస్తుతం ఇవ్వబడినటువంటి బ్రూక్. టెన్నిసన్ క్రియేట్స్ ఎ పోయమ్ ఫుల్ ఆఫ్ మ్యూజిక్ అండ్ బ్యూటిఫుల్ ఇమాజరీ అవుట్ ఆఫ్ సింపుల్ వర్డ్స్. ఇందులో ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ ఎంత అద్భుతంగా వర్ణించాడు అంటే ఒక నీటి ప్రవాహానికి మాటలు వస్తే ఏ విధంగా మాట్లాడుతుంది అనేటువంటి దాన్ని ఊహించుకొని తన ఊహలతో రచించినటువంటిదే ఈ పద్యం. ఐ కమ్ ఫ్రమ్ హౌండ్స్ ఆఫ్ కూట్ అండ్ హ్యామ్, ఐ మేక్ ఎ సడన్ సాలీ అండ్ స్పార్కిల్ అవుట్ అమాంగ్ ద ఫ్యాన్ టు బిక్ అ డౌన్ అ వ్యాలీ. ఐ కమ్ ఫ్రమ్ హౌండ్స్ ఆఫ్ కూట్ అండ్ హ్యామ్ అంటే తన యొక్క ప్రవాహం ఎక్కడి నుండి మొదలయ్యింది అంటే హౌండ్స్ అంటే ఎక్కువగా జలపక్షులు నివసించేటువంటి ప్రదేశం. కూటన్నా హెర్నన్నా కూడా నీటిలో నివసించేటువంటి పక్షి జాతి. ఈ పక్షులు నివసిస్తున్నటువంటి ప్రదేశం అన్నమాట. సో అక్కడి నుండి తన ప్రయాణం మొదలు పెట్టడం జరిగింది అని వర్ణించడం జరిగింది. ఐ మేక్ ఎ సడన్ సాలీ అనగా ఒక్కసారిగా తన యొక్క ప్రవాహాన్ని ఎవరికి కనిపించినటువంటి ఎత్తైనటువంటి ప్రదేశం నుండి కిందికి దుముకుతూ సాగింది. అండ్ స్పార్కిల్ అవుట్ అమాంగ్ ఆఫ్ ఫెర్న్. ఫెర్న్ అంటే అది ఒక రకమైనటువంటి మొక్క జాతి. అలా ఆ మొక్కలను తాకుతూ మెరుపులను మెరిపిస్తున్నటువంటి విధంగా తన యొక్క ప్రవాహం పైనుండి జాలువారుతూ ఉంది. ఐ బిక్క డౌన్ అ వ్యాలీ అంటే లోయల్లో గొడవ పడుతున్నట్టుగా ఆ రాతికి ఈ రాతికి తగులుతూ ఆ రాళ్లతో గొడవ పడుతున్నట్టుగా తన ప్రవాహం సాగుతూ ఉంది అని కవి వర్ణించడం జరిగింది. బై 30 హిల్స్ ఐ హర్రీ డౌన్ ఆ స్లిప్ బిట్వీన్ ద రిడ్జెస్, బై 20 తోప్స్ అ లిటిల్ టౌన్ అండ్ హాఫ్ అ 100 బ్రిడ్జెస్. దాదాపు 30 కొండలను దాటుకుంటూ హర్రీ డౌన్ అంటే వేగంగా ముందుకు కిందకు సాగుతూ ఉంది. మరియు రిడ్జెస్ అంటే కొండలకు ఉన్నటువంటి చివరలను తాకుతూ ఆ చివరలు ఈ చివరలు త్రాకుతూ దాదాపు 20 థోప్స్ అంటే దాదాపు 20 గ్రామాలను దాటుకొని ఒక చిన్న పట్టణాన్ని దాటుకొని మరియు దాదాపు తన యొక్క ప్రవాహం 50 బ్రిడ్జులను దాటుకొని ముందుకు సాగుతూ ఉంది. టిల్ లాస్ట్ బై ఫిలిప్స్ ఫార్మ్ ఐ ఫ్లో టు జాయిన్ ద బ్రిమ్మింగ్ రివర్, ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటే తన యొక్క ప్రయాణం వాటన్నిటిని దాటుకొని చివరికి ఫిలిప్స్ ఫార్మ్ అంటే ఫిలిప్స్ అనేటువంటి వ్యక్తి యొక్క పొలాన్ని కూడా దాటుకొని అక్కడి నుండి తన యొక్క ప్రవాహాన్ని ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదిలో కలవడానికి కొనసాగించింది.
ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అంటే మనుషులు పుట్టుక సాగించవచ్చు మరియు మరణించవచ్చు అంటే ఆపేయవచ్చు కానీ నా ప్రవాహం లేదా నా పుట్టుక కొనసాగుతూనే ఉంటుంది అని కవి ఈ విధముగా వర్ణించడం జరిగినది. ఐ చాటర్ ఓవర్ స్టోనీ వేస్ ఇన్ లిటిల్ షాప్స్ అండ్ ట్రెబుల్స్ ఐ బబుల్ ఇన్ టు ఎడ్డింగ్ బేస్ ఐ బబుల్ ఆన్ ద పెబల్స్ ఐ బ్యాబుల్ ఆన్ ద పెబల్స్ ఐ చాటర్ ఓవర్ స్టోనీ వేస్ అంటే తన ప్రవాహం స్టోనీ వేస్ అంటే అక్కడక్కడ గులకరాళ్ళు ఉంటాయి కదా వాటి మీద ప్రవహిస్తున్నప్పుడు వాటితో సంభాషిస్తున్నటువంటి విధంగా ఉంది తన యొక్క ప్రవాహం. ఇన్ లిటిల్ షాప్స్ అండ్ ట్రెబుల్స్ అంటే పదునైనటువంటి కొన్ని కొన్ని రాళ్ళను తాకుతున్నప్పుడు కొన్ని మ్యూజికల్ నోట్స్ ఉద్భవిస్తున్నట్టుగా అంటే సంగీతం వస్తున్నట్టుగా ఉంది అని చెప్తుంది. ఐ బబుల్ ఇన్ టు ఎడ్డింగ్ బేస్ అంటే అక్కడక్కడ సుడిగాలి వీస్తున్నటువంటి సందర్భంలో నీటి మీద బుడగలు ఏర్పడి ఆ బుడగలు అలా నదీ ప్రవాహం యొక్క అంచులను తాకితూ బ్రద్దలవుతూ ఒక శబ్దాన్ని తయారు చేస్తున్నాయి. ఐ బ్యాబల్ ఆన్ ద పెబ్బల్స్ అంటే గులకరాలు పెబ్బల్స్తో అంటే గులకరాలతో మాట్లాడుతున్నటువంటి విధంగా తన యొక్క ప్రవాహం సాగింది. విత్ మెనీ ఏ కర్వ్ మై బ్యాంక్స్ ఐ ఫ్రెట్ బై మెనీ ఏ ఫీల్డ్ అండ్ ఫాలో అండ్ మెనీ ఏ ఫెయిరీ ఫోర్లాండ్ సెట్ విత్ విల్లో వీడ్ అండ్ మ్యాలో అనగా ఎన్నో వంపులను తీసుకుంటూ తన యొక్క ప్రవాహం ఎన్నో వంపులకు గురవుతూ తాకుతూ ఎన్నో వంపులతో తన యొక్క ప్రవాహం సాగుతూ కొన్ని ఒడ్డులను తగులుతూ ముందుకు సాగడం జరిగింది. బై మెనీ ఏ ఫీల్డ్ అండ్ ఫాలో సో ఎడారిగా ఉన్నటువంటి లేదా మొక్కలు మొలనటువంటి ప్రదేశంలో కూడా తన యొక్క నీటి ప్రవాహంతో తాకడం ద్వారా ఆ పంట పొలాలన్నీ కూడా ఊహించడానికి వీలు పడినటువంటి విధంగా మ్యాజికల్ అంటే ఒక మాయా మంత్రంగా మారినటువంటి విధంగా అక్కడ ఒక అద్భుతమైనటువంటి పెద్ద విశాలమైనటువంటి మొక్కలతో గుంపు గుంపుల యొక్క మొక్కలతో చిగురిస్తున్నటువంటి మొక్కలతో అక్కడ ఉన్నటువంటి ప్రదేశం అంతా కనిపించే విధంగా తన యొక్క నీటి ప్రవాహంతో కొనసాగింది. ఐ చాటర్ చాటర్ యాజ్ ఐ ఫ్లో టు జాయిన్ ద బ్రిమ్మింగ్ రివర్ ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ అలా సంభాషిస్తూ తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తూ ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదితో కలవడానికి పరవళ్ళు తొక్కుతూ ముందుకు సాగింది. మనుషులు జన్మించవచ్చు మరణించవచ్చు కానీ నా ప్రయాణం మాత్రం కొనసాగుతూ ఉంటుంది అని కవి నదీ ప్రవాహపు యొక్క ప్రవాహం గురించి వర్ణించడం జరిగింది. ఐ విండ్ అబౌట్ అండ్ ఇన్ అండ్ అవుట్ విత్ హియర్ ఎ బ్లోజమ్ సెయిలింగ్ అండ్ హియర్ అండ్ దేర్ ఏ లస్టీ ట్రౌట్ అండ్ హియర్ అండ్ దేర్ ఏ గ్రేలింగ్ ఐ విండ్ అబౌట్ గాలితో కలిసి తను కూడా ఇటు అటు లోపలికి బయటకు కొనసాగుతూ ఐ మీన్ ప్రవహిస్తున్నటువంటి నీరు ఆ గాలితో పాటు బయటకు లోపలకు కొనసాగుతూ ముందుకు సాగింది. ఆ సాగడంలో అక్కడక్కడ వికసించినటువంటి పుష్పాలు కూడా తనతో పాటు ప్రయాణం కొనసాగిస్తూ ఉన్నాయి. అక్కడక్కడ లస్టీ ట్రౌట్ అంటే ఇది ఒక రకమైనటువంటి చేప జాతి. సో ఆ చేపలు అక్కడక్కడ ఎగసిపడుతూ కనిపిస్తున్నాయి. అండ్ హియర్ అండ్ దేర్ ఏ గ్రేలింగ్ ఇది కూడా ఒక ఫ్రెష్ వాటర్ ఫిష్ అంటారు దీన్ని. ఆ ఫిష్ కూడా ఎగురుతూ గంతులేస్తూ తనతో పాటు కొనసాగుతూ ఉంది. అండ్ హియర్ అండ్ దేర్ ఏ ఫోమీ ఫ్లేక్ అపాన్ మీ యాజ్ ఐ ట్రావెల్ విత్ మెనీ ఏ సిల్వరీ వాటర్ బ్రేక్ అబౌ ద గోల్డెన్ గ్రావెల్ తన యొక్క ప్రవాహం ఆ విధంగా కొనసాగుతున్న సందర్భంలో తనతో పాటు వస్తున్న సందర్భంలో ఎత్తుపై నుంచి కిందికి పడుతున్నప్పుడు నురగలు నీటి ప్రవాహం చేత నురగలు తయారవుతున్నాయి. ఆ నురగలు కూడా తనతో పాటు తన ప్రవాహం మీద కొనసాగుతూ అది కొనసాగుతున్నటువంటి కొంతకాలం సిల్వరీ వాటర్ బ్రేక్ అంటే అక్కడక్కడ చిన్న చిన్న నీటి బుడగలుగా తయారైపోయి అవి వెండి వర్ణంలో తలతలలాడుతూ ఆ గోల్డెన్ గ్రావెల్ అంటే కింద ఉన్నటువంటి ఇసుక గ్రావెల్ ఏదైతే ఉందో అది బంగారు వర్ణంలో కింద ఇసుక కనిపిస్తూ దానిపైన ఈ వెండి వర్ణంలో ఉన్నటువంటి నీటి బుడగలు తేలియాడుతూ కదులుతూ ఉన్నాను అని చెప్పి కవి వర్ణించడం జరిగింది. అండ్ డ్రా దెమ్ అలాంగ్ అండ్ ఫ్లో టు జాయిన్ ద బ్రిమ్మింగ్ రివర్ ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్ ఆ విధంగా కొనసాగుతూ తనతో పాటు ఆ యొక్క నీటి బుడగలు కూడా కొనసాగి నీటి బుడగలు కూడా కొనసాగి ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదిలో కలవడానికి ముందుకు సాగింది. మనుషులు
భూమి మీద పుట్టచ్చు లేదా పుట్టి మరణించవచ్చు, కానీ నా ప్రవాహం మాత్రం ఆగదు అని చెబుతూ ఉంది. ఐ స్టీల్ బై ల్యాండ్స్ అండ్ గ్రాసీ ప్లాట్స్, ఐ స్లైడ్ బై హజల్ కవర్స్, ఐ మూవ్స్ ద స్వీట్ ఫర్గెట్ మీ నాట్స్ దట్ గ్రో ఫర్ హ్యాపీ లవర్స్. అనగా తనను ల్యాండ్స్ అంటే పచ్చటి బయళ్ళు, లేకుంటే గ్రాసీ ప్లాట్స్ అంటే గడ్డి చేత కప్పబడినటువంటి మైదానాలు, ఇవన్నీ దొంగిలించడం జరిగింది. అంటే తన యొక్క నీటి ప్రవాహాన్ని కనిపించకుండా దాచిపెట్టుకోవడం జరిగింది. ఐ స్లైడ్ బై హజల్ కవర్స్. హజల్ మీన్స్ ఒక చిన్న మొక్కల యొక్క గుంపు. ఆ మొక్కల గుంపుల నుంచి స్లైడ్ అంటే జారి పడుతూ ముందుకు సాగింది. ఐ మూవ్ ద స్వీట్ ఫర్గెట్ మీ నాట్స్. ఫర్గెట్ మీ నాట్స్ అనేటువంటి మొక్కలను తాకుతూ అలా తీపిగా ముందుకు సాగుతూ ఈ ఫర్గెట్ మీ నాట్ అనేటువంటి మొక్కలు సంతోషకరమైనటువంటి ప్రేమికులకు గుర్తుగా ఉంటాయి. వాటిని తాకుతూ ముందుకు సాగుతూ ఉంది. ఐ స్లిప్ ఐ స్లైడ్ ఐ గ్లూమ్ ఐ గ్లాన్స్ అమాంగ్ మై స్కిమ్మింగ్ స్వాలోస్, ఐ మేక్ ద నెట్టెడ్ సన్బీమ్ డ్యాన్స్ అగెన్స్ట్ మై శాండీ షాలోస్. అంటే నేను జారి పడుతూ జాలువారుతూ దిగాలుగా చూస్తూ ఉన్నాను. దేనిని అంటే తన యొక్క స్కిమ్మింగ్ స్వాలోస్, అంటే ఇది ఒక రకమైనటువంటి పక్షి, నీటిని తాకి తాకనట్టుగా వచ్చి వెళ్ళేటువంటి ఈ పక్షి తనతో ఆడుకుంటున్నట్టుగా దాన్ని చూస్తూ దిగులు పడుతూ, అంటే ఎగిరిపోతున్నటువంటి పక్షిని చూసి ఆనందంతో ఒకవైపు, మరియు తనతో పాటు తాను ఎగరలేకపోతున్నటువంటి బాధను కూడా కనపరుస్తూ ఉంది. ఐ మేక్ ద నెట్టెడ్ సన్బీమ్ డ్యాన్స్, అంటే తనతో సూర్యకిరణాలు వలవలే తన మీద పడి తరతరలాడుతూ మెరుస్తూ కనిపిస్తున్నటువంటి సూర్యకిరణాలతో తాను కూడా నాట్యం చేస్తున్నానటువంటి ఫీలింగ్లో ఉండిపోయింది. ఆ సూర్యకిరణాలు ఏ విధంగా పడుతున్నాయి అంటే వలవలే, అంటే వల విసిరినట్టుగా తన నీటి ప్రవాహం మీద పడుతూ, మరియు తన కింద అంటే నీటి ప్రవాహం కింద ఉన్నటువంటి ఇసుక ఏదైతే ఉందో బంగారు వర్ణంలో మెరుస్తూ అది నీటి ప్రవాహం డ్యాన్స్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది, నృత్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఐ మర్మ అండర్ మూన్ అండ్ స్టార్స్ ఇన్ బ్రామ్లీ విల్డర్నెస్, ఐ లింగర్ బై మై షింగ్లీ బార్స్, ఐ లాయిటర్ రౌండ్ మై క్రెసెస్. అంటే రాత్రిపూటలు నా అడవిలో తన యొక్క నదీ ప్రవాహం లేదా ఈ నీటి ప్రవాహం సూర్యుని చంద్రుని మరియు తారల కింద తన యొక్క ప్రవాహం కొనసాగుతూ అడవుల వైపు సాగుతూ, ఆ అడవిలో మెల్లగా అక్కడక్కడ నిదానముగా తన యొక్క ప్రవాహాన్ని కొనసాగిస్తూ చిన్న చిన్న గులకరాళ్ళతో తాను సంభాషిస్తున్నటువంటి విధంగా తన యొక్క ప్రవాహాన్ని కొనసాగించింది. అండ్ అవుట్ అగైన్ ఐ కర్వ్ అండ్ ఫ్లో టు జాయిన్ ద బ్రిమ్మింగ్ రివర్, ఫర్ మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. చివరకు తన యొక్క ప్రయాణం ఆ విధంగా అడవుల ద్వారా కూడా నిషీద అంటే చీకటిగా ఉన్నటువంటి అడవుల్లో చంద్రుడు తారల యొక్క క్రింద ప్రవహిస్తూ అక్కడ ఉన్నటువంటి గులకరాలతో సంభాషిస్తున్నటువంటి విధంగా కవి వర్ణించడం జరిగింది. మరియు ఆ వంపులను తింపు ఆ వంపులను అడవుల్లో వంపులు తిరుగుతూ తన యొక్క ప్రవాహాన్ని కొనసాగించింది. దేనికి అంటే ఉధృతంగా ప్రవహిస్తున్నటువంటి నదితో కలిసి తన యొక్క జీవితాన్ని కొనసాగించడానికి. అందుకే మనిషి అనేటువంటి వాడు పుట్టచ్చు మరణించవచ్చు, కానీ నా ప్రవాహం కొనసాగుతూ ఉంటుంది అని ఆ నదీ ప్రవాహపు యొక్క ప్రయాణాన్ని ప్రస్థానాన్ని చివరికి అది ఎక్కడ కలిసింది అనేటువంటి విధానాన్ని కవి అద్భుతంగా వర్ణించడం జరిగింది. ఈ పద్యం మీకు నచ్చుతుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.